హరీష్ కు మంత్రి పదవి తెర వెనక ఇంత నడిచిందా? తెలంగాణ మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. కొద్ది రోజులుగా హరీష్ చుట్టూ పొలిటికల్గా హైటెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. అల్లుడు హరీష్ రావుకు మంత్రి పదవి ఇవ్వకుంటే జారిపోతాడో అని అనుమానాలతో ముందుగా కేసీఆర్ జాగ్రత్త పడ్డట్టుగా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హరీష్ ప్రభావం ఎక్కడ పార్టీపై ఉంటుందా అనే ఆలోచనతో వెంటనే మంత్రివర్గ విస్తరణకు పచ్చజెండా ఊపి దీన్ని ఆగమేఘాల మీద పూర్తి చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు సిద్దిపేట ఎమ్మెల్యేగా 6 సార్లు గెలిచిన నేత. గత ఎన్నికల్లో 1.24 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో గెలిచిన నేత. హరీష్కు వచ్చిన మెజార్టీ ఒక రికార్డ్. ఇలా రికార్డు సాధించిన హరీష్ రావుకు మేనమామ కేసీఆర్ తన మంత్రివర్గంలో స్థానం ఇవ్వకుండా మొండి చేయి చూపించాడు. సామాజిక కారణాలలో భాగంగా వెలమ సామాజిక వర్గానికి చెందిన హరీష్ రావుకు స్థానం ఇవ్వకుండా అదే సామాజిక వర్గానికి చెందిన ఎర్రబల్లి దయాకర్ రావుకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. గత మంత్రివర్గంలో వెలమ సామాజిక వర్గానికి చెందిన సీఎం కేసీఆర్తో పాటు మహబూబ్నగర్కు చెందిన జూపల్లి కృష్ణారావు, హరీష్ రావు కేటీఆర్లకు స్థానం ఇచ్చారు. అంటే 4 వెలమ సామాజిక వర్గానికి చెందిన వారికి స్థానం లభించింది. కానీ 2వసారి అధికారంలోకి రాగానే వెలమ సామాజిక వర్గానికి చెందిన ఎర్రబల్లికి స్థానం కల్పించి హరీష్ రావు కేటీఆర్ స్థానం ఇవ్వలేదు. అయితే మంత్రివర్గ విస్తరణలో కేవలం 11 మందికి మాత్రమే స్థానం కల్పించడంతో తమ సామాజిక వర్గానికి చెందిన వారికి ఒక్కరికే స్థానం ఇవ్వాల్సి వచ్చిందని సమర్థించారు. కానీ వాస్తవానికి హరీష్ రావుకు రాజకీయంగా దెబ్బతీసేందుకు ఇలా మొండి చేయి చూపించారనే అపవాదును మూటగట్టుకున్నాడు కేసీఆర్. అదే సందర్భంలో తన కొడుకు కేటీఆర్కు మాత్రం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసి పెద్దపీట వేశారు. కొడుకుకు పెద్దపీట వేసిన కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావును పొమ్మన లేక పొగపెట్టినట్లుగా ప్రజలంతా భావించారు. హరీష్ రావుకు తీరని అన్యాయం చేశారంటూ ఆరోపణలు విమర్శించారు. కాలం గడుస్తున్న కొద్దీ కొడుకు కేటీఆర్కు ప్రాధాన్యం పెంచుతూ పోయారు కేసీఆర్. హరీష్ రావును మాత్రం నిర్లక్ష్యానికి గురి చేశాడు అనే గుసగుసలు వినిపించాయి. ఇక హరీష్ రావుకు ప్రాధాన్యాన్ని కూడా రోజురోజు తగ్గిస్తూ వచ్చిన కేసీఆర్కు చివరికి పార్లమెంట్ ఎన్నికలప్పుడు కేవలం మెదక్ జిల్లాకు మాత్రమే పరిమితం చేశాడు. దీంతో తీవ్రంగా కలత చెందిన హరీష్ రావు సమయం కోసం వేచి చూస్తున్న తరుణంలో బీజేపీ కన్ను హరీష్ రావు పైన పడింది. హరీష్ రావును బీజేపీలో తీసుకొని తెలంగాణలో బలోపేతమైన అధికారం హస్తగతం చేసుకోవాలనే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో కేసీఆర్ అల్లుడు రూపంలో రాబోతున్న గండాన్ని ముందుగానే పసిగట్టి మంత్రివర్గ విస్తరణ ఆగమేఘాల మీద చేపట్టినట్లు తెలుస్తుంది. తెగేదాకా లాగితే బాగుండదని కేసీఆర్ మంత్రివర్గ విస్తరణలో తన మేనల్లుడితో పాటు కొడుక్కు స్థానం కల్పించారు. సో మేనల్లుడు దెబ్బకు మేనమామ దిగిరాక తప్పలేదు.